So హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరలా ఉన్నారు హంద్ర బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నా టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారన్న ఇదంతా జరిగే ముందు మీరు ఏం చేస్తారనుకుంటున్నారు ఫస్ట్ లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు అలాగే సబ్స్క్రైబ్ అనేది చేయండి మనం ఫైవ్ హండ్రెడ్ కేకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోతే ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అయిపోండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఇప్పుడు మీరైతే నేను జరిగేది ఇన్స్టాగ్రామ్ లోనే జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయ్యేది మెయిన్ అయితే వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఒకే క్వశ్చన్ అన్నా నేను మీ గిల్ లోకి వస్తా నేను మీ గిల్లోకి వస్తా ఓకే మీరు గిల్ అయితే పెట్టాము ప్రతి ఒక్కరు నాకు కామెంట్ అదే అన్నా నేను ఆ గేమ్లో వీడియో పెట్టాను మీరు అయితే చూసారు కానీ రిప్లై అయితే ఇవ్వట్లేదు అన్న అని ఓకే మెన్షన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు మెయిన్ వచ్చేసి ఏంటనంటే మీరైతే నేను ఆడతానని చూసారా అదిగోండి నా బుల్లెట్ యొక్క సైజు అన్నీ కనపడుతుంది అలా మీరు రికార్డింగ్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో కానీ ధనన్న ఇన్స్టాగ్రామ్లో కానీ సూర్యాబాయి కానీ బ్రో కానీ అలా పెట్టాలి అప్పుడు మీ గేమ్ ప్లే చూస్తాము మీ ఒరిజినల్ మూమెంట్ స్పీడ్ అనేది మీ ఒరిజినల్ గేమ్ ప్లే అనేది అప్పుడు పర్ఫెక్ట్గా మాకు అర్థమవుతుంది అనమాట ఓకే మీరు ఎలా పెడుతున్నారంటే అబ్జర్వర్ ఎవరో ఒకరిని పెట్టి దాని నుంచి రికార్డింగ్ చేస్తారు లేదా మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత అక్కడ డౌన్లోడ్ కొడతారు అలా చేస్తుంటే మాకు మీ యొక్క మూమెంట్ స్పీడ్ అనేది మీ యొక్క గేమ్ ప్లే అనేది ఎవరికి తెలియదన్న అది వచ్చేసి ఫస్ట్ థింగ్ ఓకే సెకండ్ వచ్చేసి చాలా మంది మెన్షన్ ఏం పెడుతున్నారంటే అన్నా ఇదిగో వన్ వర్సెస్ వన్ ఆడాను గెలిచేశాను అంటున్నారు వన్ వర్సెస్ వన్ ఆడకూడదు అన్న ఇప్పుడు అంటే గిల్లులో నుంచి చూసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేడీ అనేది పక్కా చూస్తారు కేడి చూసి కేడీ బట్టి నీ గేమ్ ప్లాన్ అబ్జర్వేషన్ చేస్తారనమాట ఓకే మీరు ఒకవేళ గిల్లులోకి వచ్చేసిన తర్వాత కూడా అది మీ గేమ్ ప్లే వేరే గేమ్ ప్లే అనేది మేము ట్రయల్స్ అయితే చేస్తాము ఓకే ఆ మీరు సక్సెస్ గా అవుతారు ఎందుకంటే మీరు వన్ వర్సెస్ ఫోర్ క్లచ్ అనేది చాలా సింపుల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన హ్యాండ్స్ మీద ఉంటుంది ఏదైనా సరే మన మూమెంటు ఏ మనం ఒక చూసే చూపు ఎనిమిది ఏ విధంగా కొట్టాలనేది దాంట్లో ఉంటుంది అలాగే మీరు ఏం చేస్తారంటే వన్ ఫోర్ ఆడండి ఆడి ఏ విధంగా మీరు రికార్డింగ్ చేస్తారో మీకు చెప్తున్నాను కదా మీ యొక్క కష్టం మెచ్చుడి అనేది అక్కడ కనపడాలి కష్టం ఇచ్చు అనేది కనపడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఏ వన్ వర్సెస్ ఫోర్ ఆడి నాకైతే ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ అయితే చేయండి ఏ ట్యాగ్ చేస్తారు ఏ అలా చేస్తే నేను ప్రతి ఒక్కరు మెన్షన్ అయితే చూస్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి మీ యొక్క కేడీ రేట్ మినిమం అనేది ఒక త్రీ పాయింట్ అయినా మీ మినిమం కేడీ రేట్ అనేది ఉండాలి కేడీ అంటే ఎలా వస్తుందన్న అంటారు మీ ప్రొఫైల్ ఎవరైనా వచ్చి మీ అంటే అతని సర్వ మీ ప్రొఫైల్ చూడాలంటే వేరే వాళ్ళు బయట వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆపోజెంట్ని కానీ లేకపోతే ర్యాండమ్ ప్లేయర్స్ కానీ మీ ఆ యొక్క ప్రొఫైల్ చూసే మీ యొక్క గేమ్ ప్లే అనేది ఆల్రెడీ యుద్ధం చేసుకుంటారు మీ యొక్క కేడీ రేట్ ఒక సిక్స్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ సిక్స్ కేడీ రేట్ వేసుకుందాం సిక్స్ కేడీ రేట్ చూస్తే ఏ ఒక్క గిల్లులోకైనా మిమ్మల్ని కళ్ళు మూసుకుని తీసుకుంటారు ఆ కేడీ ఎలా వస్తుంది అనుకుంటారు మనమైతే ర్యాంక్లో ఆడి ఆ కేడీని అనేది సంపాదించుకోవాలన్నమాట కిల్స్ అనేది చేసి ఓకేనా కిల్స్ అనేది చేసి అప్పుడు మీరు అనేది మీ కేడీ అనేది ఆటోమేటిక్ ఇంక్రీజ్ అనేది అవుతుంది అప్పుడే మీరు బెస్ట్ ఈడ్ స్పోర్ట్స్ ప్లేయర్ అని కూడా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా ఓకే ఇప్పుడు మీరు చూసి సరే వన్ వర్సెస్ ఫోర్ క్లచ్ ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఆడాలన్నమాట నలుగురు ఒకేసారి వచ్చేస్తారు నలుగురు వచ్చేస్తే మనం గ్లో గ్లోబల్ వేసే మూమెంట్ స్పీడ్ బట్టి అక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటే అన్న నాది టూ జీబీ ర్యామ్ నాది త్రీ జీబీ ర్యామ్ అన్న నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఓకే ఫోన్ సపోర్ట్ చేయని వాళ్ళు మీకు ఒకేలా ఫోన్ లాగ్ అయినా సరే ఏం చేస్తారనుకున్నారు వన్ వర్సెస్ త్రీ కానీ వన్ వర్సెస్ టూ కానీ ఆడండి అది ఆడి నాకు ట్యాగ్ అయితే చేయండి మీరు అక్కడ రాయండి అన్నా నాది త్రీ జీబీ ర్యామ్ అని కానీ అది టూ జీబీ ర్యామ్ అని రాయండి ఓకేనా మీరు రాయకపోతే మీ గేమ్ ప్లే అనేది బాగుంటుంది మీ యొక్క రికార్డింగ్ అనేది గేమ్ ప్లే అనేది మాకైతే అసలు క్లారిటీ అయితే ఉండలేదు ఎవరిని చెయ్యాలో ఎవరిని చేయకూడదు అసలు పర్ఫెక్ట్గా మాకైతే అర్థం అవ్వట్లేదు అనమాట ఇప్పటికీ చాలా మందిని గిల్లోకి తీసుకున్నాం ఆ గిల్లు ఉన్నది మీకోసమే ప్రతి ఒక్కరు కూడా మీ గేమ్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈట్ స్పోర్ట్స్ నుంచి కూడా మీకు ఒక లైఫ్ అనేది వస్తుంది ఎలా వస్తుంది అంటే మీ గేమ్ ప్లే బట్టి ఈ స్పోర్ట్స్ లైఫ్ ఉంటుంది చాలామంది స్కూల్లో పార్ట్ టైం జాబులు చేసుకుంటా స్కూల్ స్కూల్కి వెళ్ళి ఇలా చేసుకుని మీరు గేమ్ అయితే ఆడుతున్నారు మీరు పర్మనెంట్గా గేమ్ మీద సెటిల్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ స్పోర్ట్స్ గేమ్ అనేది పక్కా నేర్చుకోవాలన్నా అదే ప్రతి ఒక్కటే మేము కమ్యూనిటీ పోస్ట్ పెడుతున్నాం అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేస్తాం దానికి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఏ మీ యొక్క స్క్వాడ్ అనేది మీకు పర్ఫెక్ట్ స్క్వాడ్ అనేది ఫస్ట్ ఫామ్ అయితే చేసుకోవాలి స్క్వాడ్ చేసుకుని ఏ విధంగా మీరు గేమ్ ప్లే ఉంటుందో అదే విధంగా మీరు టోర్నమెంట్లో ఆడితే మీరు అయితే ప్రైజ్లు అయితే నెక్కోవచ్చు టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ రాకుండా ఉంటే మేబీ ఇంకా థర్టీ లాక్స్ రాకుంటే అదంతా మీరు నెగ్గాలంటే ఏం చేయాలో తెలుసా మీకు గేమ్ ప్లాన్ రూమ్ లో వన్ వర్సెస్ ఫోర్ ఆడేసి వన్ వర్సెస్ టూ ఆడేసి రా వన్ వర్సెస్ వన్ అంటున్నారు అలాంటి వాళ్ళు మిమ్మల్ని అయితే అస్సలు పట్టించుకోవద్దన్న రూముల మీద ఏమీ రాదు మీ గేమ్ ప్లాన్ అనేది రావాలి అని అంటే ఫుల్ మ్యాప్ ఫుల్ మ్యాప్ లో ప్రాక్టీస్ అవ్వండి ప్రాక్టీస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా నాకు ఈ విధంగా ట్యాక్ చేయండి అన్నా నేను కష్టం ప్లేయర్ని కాదు ఫుల్ మ్యాప్ ప్లేయర్ని అని అలాంటి ప్రతి ఒక్కరు కూడా నేనే స్లాట్ అనేది పక్కా ఇస్తా ఏ విఎన్జీ ఆర్మీలో కంపల్సరీ లైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఈట్ స్పోర్ట్స్లో ఓన్లీ సబ్స్క్రైబర్స్ స్టార్మెంటే పెడుతున్నా వచ్చి ఎవరూ పెట్టలేదు ఓన్లీ సబ్స్క్రైబర్సే ఆడతారనమాట సబ్స్క్రైబర్స్ మీరు ఎంత టాలెంట్ ఉంటే మీలో గేమ్ ప్లే ఉంది అన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఫుల్ మ్యాప్ ప్లేయర్ని అన్న ప్రతి ఒక్కరూ మీ గేమ్ ప్లే మీకు తెలుసు వేరే వాళ్ళు తెలియాల్సిన అవసరం లేదు ఫుల్ మ్యాప్ ఆడే ప్రతి ఒక్కరు కూడా ట్యాగ్ చేయండి నాకు ఫుల్ మ్యాప్ ప్లేయర్స్ అంటే నాకు చాలా ఇష్టం ప్రతి ఒక్కరు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి అందుకే చెప్తున్నాను అన్న ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అందులో నేను అవైలబుల్గా ఉంటాను ప్రతి ఒక్కరితో కూడా నేను చాట్ చేస్తాను మేబీ కాల్స్ మాట్లాడుతూ కూడా ట్రై చేస్తాను ఫుల్ మ్యాప్ ఆడే ప్రతి ఒక్కరు కూడా నాకైతే ట్యాగ్ చేసి పెట్టండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు రూముల్లో ఆడుతున్నారు ఏ క్లాస్ పేట్లు ఊహుకోంగ్ అనేది పక్కా నేర్చుకోవాలి ఓకేనా ఊహకాంగ్ అనేది మీరు పక్కా నేర్చుకోవాలి అప్పుడే మీరు వన్ వర్సెస్ ఫోర్ అనేది సింపుల్గా డిఫీట్ చేయగలరు ఓకే అన్న నేను ఊకం లేకపోయినా ఏ క్యారెక్టర్స్కి వెళ్ళైనా నేను అయితే ఈజీగా అనేది డిఫీట్ చేయగలను ఒక స్క్వాడ్ అనేది సత్తా మీలో ఉంటే మీరు ఏ క్యారెక్టర్స్కి వెళ్ళైనా పెట్టుకోవచ్చు ఓకేనా నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా చాలా మెయిన్ పాయింట్ అన్న మీ యొక్క కేడీ రేట్ చూసే మీ యొక్క కేడీ రేట్ చూసే మిమ్మల్ని అయితే గిల్లులోకి అయితే తీసుకుంటారు తప్ప ఏ ఒక్కటి అన్న నా హెడ్ షాట్ రేట్ నైంటీ ఎయిట్ అన్న నా హెడ్ షాట్ రేట్ హండ్రెడ్ ఉంది అన్న ఉంటే షాట్ల వల్ల ఉపయోగం లేదన్నా ఓకేనా మీరు హిట్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు మీరు బాడీ షార్ట్లు కొట్టుకుంటానే వెళ్ళాలి తప్ప ఆడు వన్ ట్యాప్ కొట్టామని చూశారనుకోండి అప్పుడు మీ గేమ్ ప్లే అనేది అక్కడే చచ్చిపోద్ది నిజంగా చెప్తున్నా వన్ ట్యాప్ కోసం మీరైతే చూడొద్దు ఏ ఒక్క షార్ట్ అయినా కిల్ ఒక మీ కిల్ ఒక రేట్ ఉండి చూసారా అదైతే ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరు కూడా కిల్ కోసమే ఆడండి ఏ కిల్స్ కో కిల్స్ కిల్ రేట్ పెంచుకుంటాకే ఆడండి తప్ప అరే నా షాట్ రేట్ ఎంత ఉంది నా హెడ్ షాట్ రేట్ అంత ఉంది ఎదుటోడిది రెండు వందలు ఉంది నాది నాలుగు వందలకి ఎందుకు వెళ్ళలేదు అని అంటే మీ మీ గేమ్లో అక్కడే చెడిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ బాగా ఆడుతున్నారు అని అంటే ఆ పేరు వచ్చేసి నాకే వస్తుంది ఓకేనా నేను అందుకనే మీకు రూమ్లో అనేది టిప్స్ అంటే చెప్పట్లేదు మీరు ఫుల్ మ్యాప్ ప్లేయర్స్ అయ్యి ఉండాలి పక్కా మీరు ఈడ్ స్పోర్ట్స్ అనేది నేర్చుకుంటే రాబోయే ఫ్యూచర్కి మీరు ఎలాంటి ప్లేయర్ అవుతారో మీరే మీ ఊహలకే వదిలేస్తున్నాను చెప్తున్నాను అంత పెద్ద ప్లేయర్స్ అనేది మీరు పక్కా అవుతారు మీ మీద నాకు నమ్మకం ఉంది మీకు లేదా మీ మీద ఓకేనా ఫుల్ మ్యాప్ అనేది ఒక స్క్వాడ్ అనేది అరేంజ్ చేసుకోండి ఒక టీం లీడర్ ఉండండి ఒక స్క్వాడ్ వస్తే ఏ విధంగా దాన్ని స్క్వాడ్ని ఫామ్ చేయాలి ఏ విధంగా ఆపోజిట్ స్క్వాడ్ని సింపుల్గా డిఫీట్ చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి అది పక్కా ఇంపార్టెంట్ ఒకే స్ట్రాటజీ ఉండాలి టీంకి టీం లీడర్ ఒకటి ఉండాలి ఒకే స్నైపర్ పేరు ఒకటి ఉండాలి షార్ట్ రేంజ్ పేరు ఒకటి ఉండాలి మిడ్ రేంజ్ పేరు ఒకటి ఉండాలి ఓకేనా అన్ని ప్లేయర్ ఉన్నా ప్రతి ఒక్క స్క్వాడ్ కూడా నాకైతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఇప్పుడు ఏ విధంగా మీకు అర్థమైందో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్క్వాడ్ నేమ్స్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ స్పోర్ట్స్ ప్లేయరా కస్టమ్ ప్లేయరా ఓకే అన్న ఈ స్పోర్ట్స్ ప్లేయర్కే లైఫ్ ఉందని కాదు కస్టమ్ ప్లేయర్ కూడా లైఫ్ ఉంది ఓకేనా మీకు ఒకవేళ ఫ్రీ ఫైర్ ఏ మీరు లైఫ్ అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా నేను కస్టమ్ ప్లేయర్ నేను పీసీ ప్లేయర్ అండ్ నేను ఫుల్ మ్యాప్ ప్లేయర్ అన్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకే ఆ కామెంట్ చూస్తా ఏ విధంగా ఈ వీడియో మీకు నచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి మెయిన్ వచ్చేసి మీ లెవెల్ కూడా ఇంపార్టెంట్ కాదని ఏ ఒక్క లెవెల్ అయినా సరే మీ గేమ్ ప్లే ఉంటే ఎవరైనా సరే ఈజీగా తీసుకుంటారు ఓకే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా ఓకే ఇప్పుడు మనం గేమ్ ప్లేలో అయితే గెలిపోదాము అరే వాళ్ళు ఫైవ్ రౌండ్స్ అయితే కొట్టారు మనం అయితే వన్ వర్సస్ ఫోర్ క్లచ్ అయితే ఆడతాం చూడండి ఓకే వన్ వర్సస్ ఫోర్ లో కూడా మీరు సింపుల్ గా డిఫీట్ చేయొచ్చు ఓకే మన ఉడకైతే ఇద్దరు నాకైతే చేసామో ఇంకొకళ్ళు ఉన్నాడు ఓ ఇంకా ఇద్దరు ఉన్నారా ఓకే మనమైతే జాగ్రత్త కాడాలన్నమాట ఎవరైనా బుర్ర కనపడింది అనుకోండి బుర్ర అలా ప్లెయిన్గా లాగేయాలి ఓకే ఫైనలీ మనమైతే సిక్స్ రౌండ్స్ అయితే కొట్టేసామన్నమాట ఏళ్ళైతే ఫైవ్ రౌండ్స్లో ఉన్నారు ఓకే వన్ వర్సెస్ ఫోర్ క్లచ్ కదా ఎప్పుడైనా సరే మనం జాగ్రత్త కాడాలి ఓకే అరే ఎన్ని బుర్రలు కొట్టాలరా బాబు ఒక్క బుర్ర అరే ఎంత డ్యామేజ్ కొట్టినా సార్ అరేవ్ లోపలికి వచ్చాడు బుర్ర అనేది ప్లెయిన్గా అలా తగలేదు లోపలికి వచ్చేస్తే ఓకే మనమైతే ఒకనైతే లాక్ చేసామన్నమాట ఈ బ్రో చేస్తున్నాడు ఈ బ్రో కూడా పడిపోయింది అరే 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 రే బా ఫైనలీ సిక్స్ సిక్స్ రౌండ్ సిక్స్ రౌండ్స్ కి అయితే వచ్చేసిందనమాట ఓకే లాస్ట్ రౌండ్ అయితే చూద్దాం ఎవరు కొడతారు ఓకే లాస్ట్ రౌండ్ అయితే వచ్చేసింది ఓకే బయటకైతే వచ్చాడు గా రెడ్ నెంబర్స్ అయితే పడిపోయి ఓకే ఒక లాక్ అయితే చేస్తే రివైవ్ అయితే ఇవ్వరులేండి ఓకే మీరు కూడా ఇలా ప్రాక్టీస్ అవుతూ ఉండండి ఓకేనా డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ అయితే మీ గేమ్ ప్లాన్ అనేది ఇంప్రూవ్ అవుద్ది ఓకే బయటకి అయితే వచ్చాడు గా రెడ్ నెంబర్స్ అయితే పడిపోయి ఇద్దరినైతే లాక్ చేసాం ఇంకొక ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట ఓకే అరే 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 మనకైతే త్రిబుల్ నైన్ వచ్చేస్తుంది అనమాట ఓకే మరొకటి కూడా ఉంది ఏంటో గుర్తు అది కూడా మనకి నెట్ట చూడండి త్రిబుల్ నైన్ అంట అబ్బా ఇలాంటి నెట్టతో అంటే నిజంగా చిరాకు వచ్చేస్తుంది ఓకే మన బ్రో అయితే బయటకు వచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నాక్ చేస్తే అయిపోద్ది ఓకే ఇద్దరైతే వచ్చేస్తున్నారు మీరు దూసుకుంటా ఓకే మనవడికైతే ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే పడిపోయినాయి లాస్ట్ వాడికి ఒక వన్ ట్యాబ్తో మనం అయితే ఫినిష్ చేద్దాం అనమాట ఓకే కుర్రో ఏడి ఒక్కడే ఇంకా ఒక్క షార్ట్ అయితే మన ఒడికి అయితే పడిపోతాడు అనమాట ఓకే మనమైతే కూర్చుందాం బయటకు వస్తే ప్లెయిన్ రెడ్ నెంబర్స్ అరే అంత ప్లెయిన్గా కొట్టినా అవ్వలేదా అరే ఇది ఎక్కడ మాసరా మామ అంత ప్లెయిన్గా కొట్టాను ఒక్క షాట్ కూడా కనెక్ట్ అవ్వలేదా ఓకే ఏడీ అమ్మా ఈ వెనకాల ఉన్నాను చిన్న వెనకాల చూసుకోవాలి కదా ఓకే ఫైనల్లీ మనమైతే వన్ వర్స ఫోర్లో అనమాట సో ఇదన్నమాట ఈరోజు మన ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఏ విధంగా మీకు నచ్చిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఉడితే మేము ముందుకు వస్తా అందరికీ టాటా బాయిసియు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్